అలాగే ఇంకొకటి మెయిన్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయన నన్ను అనుభవంతో చెప్పింది ఏంటంటే, సూపర్ ఎక్కడ ఉంది, నేను రాసుకున్నా సూపర్ క్లోరినేషన్ ఇక్కడ ఉంది. ఇక్కడ మెయిన్ క్లోరినేషన్ ఇప్పుడు చాలా ఈ మనకి వాటర్ బాడ్ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రత్యేకించి ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి సమయాల్లో ఎక్కువ మనం క్లోరినేషన్కి సేఫ్ డ్రింకింగ్ వాటర్ కోసం, అలాగే 0.55 ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్ క్లోరిన్ కలుపుతాం. అంటే ఎలా ఉంటుందంటే 40,000 లీటర్లు ఒక ల్యారీ ఉంటే దానికి 100 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ కలపటం. సూపర్ క్లోరినేషన్ అంటే ఇంకా ఇది ఈ పరిస్థితులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డ్రైనేజ్ వాటర్లో కలిసిపోయిందా లేదా ఈ జాగ్రత్తల కోసం దీని ప్రత్యేక పరిస్థితులు చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ క్లోరినేషన్ వాడతారు. ఒక ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో మనకున్న ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో నిన్నే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ 100 గ్రామ్స్ బ్లీచింగ్ పౌడర్ నుంచి 150 గ్రామ్స్ బ్లీచింగ్ కలిపితే అది మోర్ ఈ ప్రత్యేక పరిస్థితులు ప్రజలు కొంచెం ఈ వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా ఉంటుంది అనేది అది కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది. అలాగే మనం హెవీ డ్యూటీ డ్రోన్స్ని వాడటం జరిగింది. వీళ్ళు ప్రత్యేకించి ఇప్పుడు ఇందాక మీకు చూపించిన ఫోటోగ్రాఫ్ చూపిస్తే ఈ డ్రోన్ చూస్తే మీకు ఇది హెవీ డ్యూటీ డ్రోన్. ఇది హెవీ డ్యూటీ డ్రోన్. ఇది దీనికి ఈ పైలట్స్ ప్రత్యేకంగా శిక్షణ పొందుతారు, లైసెన్స్డ్ డ్రోన్ పైలట్స్ వీళ్ళు. సో ఇట్ కెన్ క్యారీ అప్ టు 8 kg వెయిట్ ఒక నీళ్లు కానీ పండ్లు కానీ తిండి కానీ చేయొచ్చు. ఇవి ముఖ్యంగా హై రైజ్డ్ బిల్డింగ్స్ కోసమని దీన్ని డిజైన్ దీన్ని ఎక్కువ వాడతారు. కానీ ఇక్కడున్న పరిస్థితి చూస్తే అది వెళ్ళలేదు కాబట్టి అది కింద ఎక్స్పర్టీస్ ఆఫ్ డ్రోన్ పైలట్ ఎలా సహాయక చర్యలు ఎలా ఉంటుంది అనేది మనకి చిన్న వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇది. సో అది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అలాగే ఉదాహరణకి ఇప్పుడు తోటల వాళ్ళు లేరు, పామర్లంక బ్రిడ్జి ఇలా దెబ్బతింది, ఇట్లాగా రాకపోకలు దెబ్బతున్నాయి అనేది ఎవరు అధికారులు మా దృష్టికి తీసుకొస్తే కాన్ఫరెన్స్ కాల్లో కూడా దాన్ని పర్మనెంట్గా చేయాలి, దాన్ని కూర్చోబెట్టి దానికి ఒక 31 crores బడ్జెట్ కూడా ఉంది. దాని మేళ మన వెంటనే దాన్ని వరదలు అయిపోయిన వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేస్తాం. అలాగే ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, మన ఎన్టీఆర్ జిల్లా అందరూ DPOలందరితో మాట్లాడటం జరిగింది. కంప్లీట్గా తీసుకుని వాళ్ళు చాలా సలహాలు సూచనలు ఇచ్చారు, ఏమేం కావాలి అడిషనల్గా ఏం కావాలనేది. ప్రత్యేకించి వాళ్ళు అడిగింది మస్కిటో రిపెలెంట్స్ లాంటివి ఏదైనా కొన్ని ప్రాంతాల్లో కావాలి మాకు అనేది. అలాగే ఇది మాట్లాడిన ప్రతి అధికారి చెప్పింది ఏంటంటే దే ఆర్ క్వైట్ ఛార్జ్డ్ అప్. మీ అందరూ వచ్చింత బలంగా ఉన్నప్పుడు మేము క్షేత్రస్థాయిలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం. అందుకని వాళ్ళు హౌ టు మిటిగేట్ విత్ ఫ్లడ్స్, అంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు ఊహించని వరదలు ఎప్పుడు ఇప్పటిదాకా రాలేదు ఈ స్థాయిలో. ఈ ఊహించని వరదలను మేము ఎంత బలంగా ఎదుర్కోగలం ఈ అనుభవం మాకు నేర్పింది. ఇది ఖచ్చితంగా మనందరి మీ అందరి సహాయ సహకారాలతోటి ప్రజెంట్ గవర్నమెంట్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము బలంగా పనిచేస్తామని చెప్పి వాళ్ళు కూడా చాలా ఎంతూజియాస్టిక్గా పాపం గత 72 గంటల నుంచి మరి వాళ్ళు ఇళ్ళకు కూడా వెళ్ళకుండా వారు చెప్తే వాళ్ళకి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అలాగే దాదాపు 900 నుంచి 1000 మంది శానిటరీ వర్కర్స్ అర్బన్ ఏరియాస్లో పనిచేస్తుంటే ఇందాక మేము మాట్లాడుకున్న డిస్కషన్లో ఒకటి ఏం తెలియజేశానంటే ఏ శానిటేషన్ వర్కర్స్ అయితే క్షేత్రస్థాయిలో పనిచేస్తారు వాళ్ళందరినీ మనం గుర్తించాలి, వాళ్ళు గౌరవించాలి అని చెప్పి నేనే ఇనిషియేట్ చేశాను ఆ ప్రోగ్రామ్. అది మన పంచాయత్ శాఖ డైరెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తే, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తే కూడా మనకి ఎవరైతే క్షేత్రస్థాయిలో ఈ పనిచేస్తున్నారో ఈ శానిటరీ వర్కర్స్ని వాళ్ళు గౌరవించే బాధ్యత కూడా మేము తీసుకోబోతున్నాం. ఈ 2-3 దినాల సహాయక చర్యలు అయిపోగానే 900 మంది సహాయ మన సిబ్బందికి వాళ్ళని సత్కరించడం జరుగుతుంది. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం.